కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ ఎదురుగా ఉన్న గత 100 సంవత్సరాల చరిత్ర గల పెదవంక మార్కెట్ యార్డును చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కబ్జా చేశారు. 34 అడుగుల వెడల్పు గల కాలువను తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కొరకు ఆక్రమించడంతో ఆ కాలువకు సంబంధించిన దిగును ఉన్న రాయకుట్టు రైతులు, ఉడుములపాడు చెరువుకు సంబంధించిన 150 ఎకరాల ఆయకుట్టు సంబంధించిన రైతులు వచ్చి కబ్జాకు గురైన కాలువకు అడ్డుగా నిర్మించిన గోడలను తొలగించే క్రమంలో కబ్జాదారుడైన డోన్ మార్కెట్ యార్డ్ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ రావడంతో అక్కడ ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆగ్రహం చెందిన రైతులు డోన్ ఇన్ఛార్జ్ అనేటువంటి టీడీపీ నాయకుడు కేయూ ప్రతాప్ దృష్టికి తీసుకుపోగా ఈ విషయాన్ని విన్న కేయూ ప్రతాప్ సమస్యను పట్టించుకోకుండా కబ్జా రాయుడితో కలిసి ముఖం చాటేసి వెళ్ళిపోయాడు. అనంతరం ఉరుములపాడు రైతులంతా కలిసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కూర్చోవడంతో సంబంధిత తహసీల్దార్ తిరుమల వాణి స్పందించి ఆక్రమించిన కాలువను పర్యవేక్షించి సంబంధించిన వ్యక్తులకు నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. తీసుకోండి, సపరేట్ తీసుకోండి. ఎంత గవర్నమెంట్ సార్, ఎంత ఉందంటే అంత పెద్ద ఉంది మేడం. మేము నుంచి దిగి మేము ఉదయం స్కూల్కి వస్తాము. జల్ది ఉడుమపాడు చెరువు యొక్క కాలువ కూడా రెండు కూడా కలెక్టర్ ఆదేశాల మేరకు విచారించి ఫస్ట్ మన ఇరిగేషన్ వాళ్ళకి క్లియరెన్స్ ఏ జంగిల్ క్లియరెన్స్ చేపించేసినాక మనం పెగ్ మార్కింగ్ చేస్తాం. మన సర్వేర్ గారు, ఆర్ఐ గారు, విఆర్ఓ గారు వచ్చేసి చేశాక మేము చర్య తీసుకుంటాము. దాని మీద ఎవరిని ఎంక్రోజ్ చేసింటే కూడా మనం వాళ్ళకి నోటీసులు ఇచ్చి ఎంక్రోజ్ తొలగించవలసిందిగా కోరుతాం. అది విషయం బాబు. మేడం అంత లోపల కన్స్ట్రక్షన్ ఏమైనా జరుగుతుంది? కన్స్ట్రక్షన్ చేయాలి, పడగొడతాం బాబు. అర్థమైందా? దాదాపు 105 ఎకరాల విస్తీర్ణంలో జరుగుతుంది. దీని కింద ఆయకట్టు వచ్చేసి 150 ఎకరాలు సాగు అవుతుంది. ఈ ప్రధానమైనటువంటి డోన్ మండలంలో అబ్బేడుపల్లి చెరువు తర్వాత ఉడుములపాడు చెరువే మెయిన్. ఇది వచ్చేసి ఈ చెరువుకి నీళ్లు వస్తేనే మేము పంట పండించుకుంటాము. మేము తాగడానికి నీళ్ళు అనేది మాకు ఉంటుంది. ఈ చెరువుకి నీళ్ళు రాకపోతే అసలు మాకు తాగడానికి నీళ్ళు ఉండదు, సాగు చేసుకోవడానికి కూడా నీళ్ళు ఉండదు. కాబట్టి మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా మరి దాదాపు మరి అందరు అధికారుల దృష్టికి ఈ సమస్యని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే గతంలో ఆనకట్ట దగ్గర కూడా ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు కొంతమంది వ్యక్తులు. అది ఆపినాము, అది ఇచ్చినాము. అప్పుడు కూడా మేము సర్వే చేసి ఈ ఇరిగేషన్కి సంబంధించిన ఏ స్థలాలు అయితే ఉన్నాయో అవి మొత్తం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేసి ఎవరు దురాక్రమణ చేయకుండా కాపాడమని చెప్పేసి ఈ 4-5 సంవత్సరాల నుంచి కూడా మేము అధికారుల చుట్టూ తిరుగుతున్నాము. ఇప్పటికీ దాదాపు 7 సార్లు అర్జీలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇంతవరకు కూడా హద్దులు అనేది ఏర్పాటు చేయలేదు. ఆ హద్దులు ఏర్పాటు చేయనందువల్ల మరి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, లేకపోతే భూ కబ్జాదారులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇది ఆక్రమించుకోవడానికి అవకాశము రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రధానంగా కల్పిస్తుంది. కాబట్టి దీని మీద రెవెన్యూ డిపార్ట్మెంట్నే
వాళ్ళ దగ్గరే మొత్తం సర్వే రిపోర్ట్లు అవన్నీ ఉన్నాయి. ఈ కాలువ విస్తీర్ణం ఎంత ఉంది, ఎంత వెడల్పు ఉంది అనేది వాళ్ళ దగ్గర రికార్డు ఉంది. కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమాత్రం శ్రద్ధ వహించడం లేదు. ఇప్పటికీ నా ఆధ్వర్యంలో నేను సంతకం పెట్టి దాదాపు 6 అర్జీలు ఇవ్వడం జరిగింది. అయినా కూడాక అసలుకి చర్య తీసుకోవడం లేదు. వస్తామని చెప్తారు, రారు. 3 నెలల కిందట ఒకటి అర్జీ ఇచ్చినాము, అప్పుడు కూడా వస్తాము, ఖచ్చితంగా పరిశీలిస్తాము, మిమ్మల్ని కూడా పిలుస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు జోక్యం చేసుకోలేదు. మళ్ళీ మొన్న 4 రోజుల కిందట కూడా మేము అర్జీ ఇచ్చినాము నా స్వాస్థతో. అది మండల జనరల్ బాడీ సమావేశం సందర్భంగా కూడా అధికారుల మొత్తానికి తెలియజేయడం జరిగింది. అయినా కూడా మరి ఇంతవరకు కూడా దాని సర్వేని ఊసెత్తలేదు. మరి ఎందుకు ఈ విధంగా చేస్తున్నారో మరి మాకైతే అర్థం లేదు. మరి చెరువులు, మరి ప్రభుత్వం అయితే చెరువుల్ని బాగు చూసుకోవాలా, చెరువులకు నీళ్ళు నింపాలా, తాగునీరు జనానికి సాగునీరు అని చెప్పేసి ప్రభుత్వము మరి ఎన్నో పథకాలు చేసేసి వంకలు బాగు చేసి వాగులు బాగు చేసి కాలువలు బాగు చేసి అన్నీ ఇచ్చేస్తుంది. మరి అధికారులు మరి ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో మరి ఈ మండలంలో అర్థం కావడం లేదు. కాబట్టి నేను కోరేది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఇద్దరు కలిసి మరి దీని మీద సర్వే చేసి అద్దులు ఏర్పాటు చేయకపోతే మాత్రం రేపు పొద్దున జరిగే పరిణామాలకు మీరే బాధ్యత అని చెప్పేసి నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అవసరమైతే మేము నేషనల్ హైవేని గుట్టా భవిష్యత్తులో దిగ్బంధనం చేస్తాము. ఇది మొత్తము ఆనకట్ట దగ్గర నుంచి చెరువు వరకు కూడా మొత్తము సర్వే చేసి అద్దులు ఏర్పాటు చేయాలా. మరి వివిధ కాలనీల వాళ్ళు కూడా మరి ఆక్యుపై చేస్తున్నారు. పక్కనుండే భూముల వాళ్ళు కూడా మరి ప్రభుత్వ భూముల్ని ఆక్రమించుకొని మరి దర్జాగా కోర్టులకి వ్యాపారం చేస్తున్నారు. ఇది మరి ప్రభుత్వము ఇక్కడుండే మండల స్థాయి అధికారులే చర్య తీసుకోవాలా. అట్లా తీసుకున్న పక్షంలో మరి ఖచ్చితంగా నేషనల్ హైవేని దిగ్బంధనం చేసి మరి జిల్లా వ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము దీన్ని తీసుకుపోతామని చెప్పేసి ఈ సందర్భంగా ఈ గ్రామ ప్రజల తరఫున నేను తెలియజేసుకుంటున్నాను. మాకి డబ్బులు మాకి కలర్ చూస్తున్నాం కదా, మీరు ఏదంటే అక్కడ చూడండి, మేము కలర్ చూడనీకి వచ్చాము. అవతల పై చూడుకున్నా, అవతల కాశీవాళ్ళు వాళ్ళేమో పూలేగా ఇంకా తక్కువ వచ్చిన పెద్ద పూలేకి వాళ్ళు తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంకా చెప్పవచ్చా.